మట్టి న్యూస్. మట్టి కుండలు వాడటం వలన కలిగే ఉపయోగాలను ప్రజలందరూ గమనించాలని ఆంధ్రప్రదేశ్ కుమ్మర శాలివాహన సంఘం జిల్లా అధ్యక్షులు బసవేశ్వరరావు అన్నారు. గురువారం నగరంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సంఘం ఆధ్వర్యంలో మట్టి కుండలను పంపిణీ చేశారు. ప్రస్తుత సమాజంలో కుండల ప్రాముఖ్యత తగ్గిపోవడంతో ఈ వినూత్న కార్యక్రమం చేపట్టామని బసవేశ్వరరావు తెలిపారు. ప్రదేశ్ కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం గుంటూరు జిల్లా వారి ఆధ్వర్యంలో ప్రతి గవర్నమెంట్ ఆఫీస్కి మంచినీటి కుండను ఇచ్చి దాని ప్రాధాన్యతను ప్రజల్లో ఇప్పుడు కలుగుతున్న అనారోగ్యానికి కారణాలు ఏంటి, ఎప్పుడైతే మంచినీటి కుండలు అన్నం వండుకునే పిడతలు వాటిని వదిలేసామో అప్పటి నుంచే అనారోగ్యం పాలవడం అనేది జరుగుతుందనేది చాలా పరిశోధనల వల్ల తెలిసిన విషయాలు అవి. ఇప్పుడు మళ్ళీ దాన్ని చరిత్ర పునరావృతం చేసుకుంటూ ప్రతి మనిషి కూడా మట్టి కుండలు మట్టి పిడతలు చట్లు వాడటం వల్ల వచ్చే ఆరోగ్యాలని తెలియజేస్తూ గవర్నమెంట్ ఆఫీసులకి ఉచితంగా మట్టి కుండల పంపిణీ కార్యక్రమం పెట్టుకున్నాం. దీని ద్వారా ప్రజలు గ్రహించాలి, మనం మోడర్న్గా ఈ ఫ్రిడ్జ్లు ఏసీలకు అలవాటు పడి అనారోగ్యాలు పాలవుతున్నాం. ఎప్పుడైతే కుండలు వాడతారో మంచినీటిని తాగితే ఆరోగ్యం కలుగుతుంది. ఈ దీని యొక్క ముఖ్య ఉద్దేశం అదే. ఈ కుండలో ఉండే భోజనం తినడం వల్ల, కుండలో ఉండే నీరు తాగటం వల్ల బీపీ షుగర్ ఇవన్నీ కంట్రోల్ అవుతున్నాయని చాలా పరిశోధనల వల్ల తేలింది. దాన్నే ప్రజలకు తెలియజేస్తూ అన్ని ప్రభుత్వ అధికారులు కూడా దీనిపై కొంచెం శ్రద్ధ తీసుకొని కుమ్మర్ల యొక్క అభివృద్ధికి తోడ్పాటు అందిస్తారని, కుండల తయారీకి గవర్నమెంట్ కూడా సబ్సిడీలు రూపంలో సదుపాయాలు కల్పిస్తారని ఆలోచనతో ఈ కుండల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అర్హత కలిగిన ప్రతి కార్మికుడికి చంద్రన్న బీమా పథకం పరిధిలోకి తెచ్చే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని మెప్మా మిషన్ ప్రాజెక్టు డైరెక్టర్ తాతయ్య ఆదేశించారు. గురువారం ఎస్సీ కార్పొరేషన్ సమావేశ మందిరంలో జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల సిబ్బందితో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అర్బన్ మరియు రూరల్ పరిధిలోని కార్మికులందరికీ పథకం యొక్క ఆవశ్యకతను తెలియజేయాలని తాతయ్య సిబ్బందికి సూచించారు. పెరిగినాడు సార్, 19,014 పాలసీలు ఉన్నాయి సార్. ఒక బీమా మిత్రం ఉన్నారు ఫస్ట్ ఇది బీమా మిత్రం. రాష్ట్ర ప్రభుత్వం చేసే అనేకమైన కార్యక్రమాల్లో ఈ మధ్యకాలంలో మనకు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అని, అంటే ముఖ్యమంత్రి గారు ప్రజల యొక్క సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలలో ముఖ్యమైన పథకాలని ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అంటాం. ఆ ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంలో ఇదొకటి చంద్రన్న బీమా అనేది ఒక ప్రత్యేకమైన ప్రోగ్రాం. ఇది సమాజంలో సామాజిక భద్రత అనేది చాలా ముఖ్యమైనది అని చెప్పే ప్రయత్నాలలో ఈ కార్యక్రమం ఇంతకు మునుపు మనం చేశాము. గురజాల శాసనసభ్యులు ఎర్రపతినేని శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు బృందావన్ గార్డెన్స్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు రాష్ట్ర మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, పలువురు టీడీపీ నాయకులు హాజరై ఎర్రపతినేనికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయంగా మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి ప్రజలకు మరింత సేవ చేయాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు. Happy long life to you.
ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలు, సత్తా చాటిన పలు కాలేజీల విద్యార్థులు, కోలాహలంగా మారిన క్యాంపస్. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించండి, ముఖ్యమంత్రి పాల్గొనే సభలలో అప్రమత్తంగా ఉండండి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు. మిర్చి రైతులకు అండగా నిలవండి, ప్రకటించిన పరిహారం త్వరగా అందేలా చూడండి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఇవే ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.